హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా నా వెయిట్ లాస్ జర్నీలో ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను కదండి, సెప్టెంబర్లో ఇది డే 17. డే 17లో వచ్చేసి నేను మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేసుకోలేదండి. అంటే నా వెయిట్ వచ్చేసి 72 మాత్రమే చూపిస్తుంది. నా వెయిట్ వచ్చేసి 72 అండ్ 73 మధ్యలో స్ట్రక్ అయిపోయిందండి. అంటే తగ్గుతున్నాను, కాస్త స్లోగా తగ్గుతున్నాను. అందుకోసమని నేను రెగ్యులర్గా వెయిట్ చెక్ చేసుకోవట్లేదండి. అంటే డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే అది వెయిట్లో చేంజ్ లేకపోవడం వల్ల నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అందుకోసమని రెగ్యులర్గా నేను వెయిట్ చెక్ చేసుకోకుండా 3 డేస్కి ఒకసారి అలా చెక్ చేసుకుంటున్నాను. సో ఈరోజు నేను మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోలేదండి. సో ఈరోజు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను ఏంటనే మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్ వచ్చేసి 11 o'clockకి నేను యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నానండి. యాపిల్ సైడర్ వెనిగర్ని 15 ml తీసుకున్నాను. ఒక గ్లాస్లోకి తీసుకొని వార్మ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనం బాటిల్ని కంపల్సరీగా షేక్ చేసి ఆ తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ని తాగాలండి. అంతేకాకుండా మనం గ్లాస్తో డైరెక్ట్గా తీసుకోకుండా ఒక స్ట్రాతోనే తాగాలి. నేనైతే ఈ ఏసీవిని వీక్లీ 2x or 3x తీసుకుంటున్నాను, రెగ్యులర్గా తీసుకోవట్లేదండి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మన బాడీ అది సపోర్ట్ చేయాలి, అందుకోసం అని చెప్పేసి నేను రెగ్యులర్గా తీసుకోవట్లేదు. జస్ట్ వీక్లీ 2x or 3x మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ 10 to 15 ml మాత్రమే తీసుకుంటున్నానండి, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. మన డైలీ లిమిట్ అనేది ఉంటుందని, అంతకు మించి కూడా తీసుకోకూడదు. సో ఈ విధంగా అయితే మార్నింగ్ డ్రింక్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ అండి. ఇది 11 o'clockకి తీసుకున్నాను నేను. ఆ తర్వాత 30 min వరకు కూడా నేను ఎటువంటి ఫుడ్స్ తీసుకోలేదండి. నేను 30 min కంటే 11:30 to 12 మధ్యలో నేను ఇడ్లీ తీసుకున్నానండి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాదండి, పెసరపప్పుతో చేసుకునే ఇడ్లీ. నేను దీన్ని స్పెషల్గా పెసరపప్పు నానబెట్టి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదండి. పెసరపప్పు ఇంకా కొన్ని అటుకులు తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా నానబెట్టేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని నేను ఈ విధంగా ఇడ్లీలా చేసుకుని దీంతోపాటు నేను ఒక బౌల్ రసము అలాగే కరివేపాకు కారపొడి తీసుకున్నానండి. ఈ విధంగా అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 12లోగా నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. ఆయిల్ లేకుండా మనం ఇలా ప్రోటీన్ ఐటమ్స్ తీసుకోవాలంటే ఈ పెసరపప్పు ఇడ్లీ అయితే చాలా బెస్ట్ అండి. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నేను 4 o'clockకి నా సెకండ్ మీల్ తీసుకున్నానండి. అదే ఫూల్ మక్కన సలాడ్, ఫూల్ మక్కన విత్ యోగర్ట్ తీసుకున్నానండి. అంతేకాకుండా ఇందులో క్యారెట్ ఇంకా ఆనియన్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు నేను కొద్దిగా పన్నీర్ని రోస్ట్ చేసి తీసుకున్నానండి. దీన్ని ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకొని సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా మనం పన్నీర్ని రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల మనకు చక్కగా ప్రోటీన్ అందుతుందండి. అలాగే మనం తీసుకునే క్యారెట్లో, కీరా దోసకాయలో ఫైబర్ ఉంటుంది. సో ఈ విధంగా మన మీల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత 5 o'clock అయితే ఒక జామకాయ అలాగే గ్రీన్ టీ కూడా తీసుకున్నాను. ఇంతటితో నా ఈటింగ్ విండో కంప్లీట్ అయిపోయిందండి. 11 to 5 o'clock నా ఈటింగ్ విండో. సో ఆ తర్వాత అయితే నేను ఇంకేమీ తీసుకోలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను. అప్పుడప్పుడు అయితే నైట్ ఆకలి వేస్తుందండి, బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా నేను ఏమి తీసుకోవట్లేదు, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే నా డే 17 కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా డే 18 అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.